కోళ్లు నేచురల్ గా పెరగడానికి సంవత్సరం పడుతుంది. కానీ మందుల ద్వారా వీళ్ళు దానిని డబుల్ రేట్ గా మారుస్తున్నారు. 40 రోజుల్లో అది చచ్చిపోతుంది. అంత పవర్ఫుల్ అయిన యాంటీబయాటిక్స్ ని అవి తినే ఆహారంలో కలుపుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. సొల్యూషన్ అంటే ప్రతి ఒక్క చోట చెక్ చేయాలి. అద్భుతమైన శక్తి కలిగిన రాముడి బాణాలను నువ్వేమీ చేయలేవు రావణ. రాముడి పాదం లంకను తాకే రోజున యముడి పాదాలు లంకను తాగుతాయి. మరణం గురించి చెప్పి నన్ను భయపెడుతున్నావా? నన్ను అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళను కూడా యమపాశం ఏమీ చేయలేదు. ఆ యమధర్మరాజు కూడా ఈ లంకాధిపతికి బానిసలా ఉంటాడు. బానిస సార్, మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? మీ వైఫ్. ఆహా, వైఫ్ కాలింగ్. ఏమైంది? నేను నీకు చెప్పాను కదా స్టేజ్ మీద ఉంటాను, డిస్టర్బ్ చేయొద్దు అని. మన పిల్లాడికి ఒంట్లో బాగోలేదండి, నేను వాడిని తీసుకుని హాస్పిటల్కి వచ్చాను. ఏమైంది? రాత్రి మీరు హోటల్ నుంచి తీసుకొచ్చిన చికెన్ తిన్న దగ్గర నుంచి వాడు వాంతులు చేసుకుంటూనే ఉన్నాడు. వాడిని ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఐసీయూలోనా? రండి స్వామి, రండి. ఈ డబ్బంతా కూడా నేను లంచంగా భయపెట్టి తీసుకున్నది. కోటేశ్వరుణ్ణి అవడానికి జనాలు చచ్చిపోతారని మీరు చెప్పినప్పుడు నేనేం చెప్పాను? మరణం నిర్ణయించేది మనం కాదు, దేవుడు అని చెప్పారుగా. నా కొడుకు చావు నిర్ణయించింది దేవుడు కాదు, నేనే నిర్ణయించాను. నా కొడుకు నేనే చంపేశాను స్వామి. డబ్బు మీద అసిగొద్ది నేనే చంపేశాను. వేలు చచ్చిపోయాడు బావా, వేలు ఎప్పుడో చచ్చిపోయాడు. అంతా అయిపోయింది బావా, అంతా అయిపోయింది. నా చేయి జారిపోయాడు.